టీవీ న్యూస్ కి స్వాగతం. ఏఆర్ పోలీసులు హోంగార్డులు నిర్వహించిన పరేడ్ లో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీమతి వి రత్న ఐపీఎస్ పాల్గొన్నారు. అందరికీ ఆదర్శంగా ఉంటూ పోలీసులు క్రమశిక్షణతో మెలగాలని జిల్లా ఎస్పీ శ్రీమతి వి రత్న ఐపీఎస్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీమతి వి రత్న ఐపీఎస్ గారు ఏఆర్ సాయుధ బలగాలు మరియు హోంగార్డులు నిర్వహించిన పరేడ్ను తనిఖీ చేశారు. ఎస్పీ గారికి తొలుత అదనపు ఎస్పీఎన్ విష్ణు గారు పూల బొకేను అందజేసి స్వాగతం పలికారు. ఏఆర్ హోంగార్డ్ ప్లాటూన్లతో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడారు, పరేడ్ బాగా చేశారు, మరింత నిబద్ధత క్రమశిక్షణతో చేయాలన్నారు. ఆగస్టు 17 నాటికి మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. అందరూ జవాబుదారిగా ఉండాలని, ప్రజలు మన వైపే చూస్తుంటారు, నైతిక విలువలు క్రమశిక్షణను ప్రజలు మన నుంచి ఎక్కువగా ఆశిస్తారు, ఆ విధంగా పోలీసులు నడుచుకోవాలని ఎస్పీ సూచించారు. మిగతా ఉద్యోగుల కంటే పోలీసులు మరింత బాధ్యతగా క్రమశిక్షణతో వెలగాలన్నారు. ప్రజా దర్బారు ద్వారా మీ సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అంతేకాగా నేరుగా చెప్పలేని వారు ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో తమ సమస్యలను విన్నవించుకోవచ్చు అన్నారు. ఏఆర్ పోలీసులు సమిష్టిగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించారు ని ఎస్పీ పిలుపునిచ్చారు. అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యంతో పాటు మానసికంగా దృఢంగా ఉంటేనే విధుల్లో సమర్థవంతంగా పనిచేయవచ్చని అన్నారు. ఆ తర్వాత ఏఆర్ హోంగార్డులతో ప్రజా దర్బార్ నిర్వహించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి విధుల్లో మరియు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలు ఏమున్నా వాటిని తన దృష్టికి తెస్తే ఆ సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్తున్న త్యాగరాజు నాయుడు, రామకృష్ణ, లక్ష్మీపతులను ఎస్పీ గారు శాలువాలు పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్ విష్ణు గారు, ఏఆర్డీఎస్పీ విజయ్ కుమార్, ఆర్ఐలు చంద్రశేఖర్ వలి, పలువురు ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. తారా నమస్తే తారా కమ్ తారా పీచే వెడరన్ కమాండర్ నాయక్ హోమ్ గార్డ్స్ తిరుపాలు హోమ్ గార్డ్స్ ఫోర్త్ వెడరన్ బ్యాండ్ మనకి ఇక్కడ వెల్ఫేర్ స్టోర్ ఏమి